సినీ అభిమానులు తాము ఎంతగానో ప్రేమించే నటులు చనిపోయినప్పుడు చాలా బాధపడుతుంటారు. మన ఇంట్లో మనిషి పోయినంత ఫీల్ అవుతూ ఉంటారు. గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోతే కొందరు అభిమానులు దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇటీవల హాలీవుడ్ స్టార్ చాడ్విక్ బోస్మన్ చనిపోతే చాలామంది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. అలా కొందరు చనిపోయిన తరువాత వాళ్ల చివరి సినిమాలు విడుదలయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. 2020 జూన్ 14 సుశాంత్ మరణించాడు. ఆయన చనిపోయిన 40 రోజుల తరువాత అంటే జూలై 24 ఈయన చివరి సినిమా దిల్ బెచారా విడుదలైంది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సుశాంత్పై ఎంత ప్రేమ ఉందో ఈ సినిమాతో నిరూపించారు. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అంటూ నాగార్జున ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. అలాంటి నాగేశ్వరరావు చివరి సినిమా మనం ఆయన చనిపోయిన 5 నెలల తరువాత విడుదలైంది. జనవరి 22, 2014 ఏఎన్ఆర్ చనిపోతే మేలో మనం విడుదలైంది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడే హఠాన్ మరణం చెందాడు రియల్ స్టార్ శ్రీహరి. హిందీ సినిమా రాంబో రాజ్ కుమార్ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఈయన అక్కడే లీలావతి హాస్పిటల్లో చనిపోయాడు. 2013 అక్టోబర్ 9 శ్రీహరి చనిపోతే ఆయన మరణానంతరం రాంబో రాజ్ కుమార్ విడుదలైంది. తెలుగులో కూడా చాలా సినిమాలు ఆయన చనిపోయిన తరువాత వేరే వాళ్ల డబ్బింగులతో విడుదలయ్యాయి. 2004 ఏప్రిల్ 17 హెలికాప్టర్ క్రాష్లో దుర్మరణం పాలైంది సౌందర్య. కానీ అప్పటికే ఆమె ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి. సౌందర్య చనిపోయిన తరువాత ఆప్తమిత్ర, మోహన్ బాబు, శివశంకర్ సినిమాలు విడుదలయ్యాయి. 2015 లైపో ఫెయిల్ కావడంతో ఆర్తి అగర్వాల్ చనిపోయింది. ఆమె మరణించిన తర్వాత ఆమె ఎవరు అనే సినిమా విడుదలైంది. యాక్షన్ కింగ్ బ్రూస్లీ చనిపోయిన తర్వాత కూడా ఆయన సినిమాలు వచ్చాయి. అందులో గేమ్ ఆఫ్ డెత్ ఒకటి, ఇది కూడా సంచలన విజయం సాధించింది. 2002 ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇప్పటికీ ఈమె మరణం మిస్టరీనే. అయితే ఈమె చనిపోయిన 2 ఏళ్ల తరువాత ఆమె చివరి తమిళ సినిమా సౌండ్ పార్టీ విడుదలైంది. 19 ఏళ్ల వయసులోనే ఇండియాలోనే 1 హీరోయిన్గా ఎదిగింది దివ్యాభారతి. దివ్యాభారతి 1993 చనిపోయింది. అప్పటికే ఈమె కొన్ని సినిమాలు సైన్ చేసింది. దివ్యాభారతి మరణించిన తరువాత హిందీలో రంగ్, శత్రంజ్, తెలుగులో తొలిముద్దు సినిమాలు విడుదలయ్యాయి. తెలుగులో అతి తక్కువ సమయంలో 700 సినిమాలు పూర్తి చేసిన కమెడియన్ ఎంఎస్ నారాయణ. ఈయన 2015 జనవరి 23 చనిపోయారు. ఎంఎస్ చనిపోయిన 4 నెలల తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, లయన్ లాంటి సినిమాలు విడుదలయ్యాయి. తనదైన కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఈయన 2013 డిసెంబర్ 7 చనిపోయాడు. ఈయన మరణించిన తరువాత అమృతంలో చందమామ, రుద్రమదేవి లాంటి సినిమాలు విడుదలయ్యాయి. లెజెండరీ దర్శకుడు యశ్ చోప్రా చివరి సినిమా జబ్ తక్ హే జాన్ ఆయన చనిపోయిన తరువాత విడుదలైంది. కన్నడలో ఒకప్పుడు సూపర్ స్టార్ ఈయన. ఈ తరానికి తెలిసినా తెలియకపోయినా 80ల్లో శంకర్ నాగ్ అంటే సంచలనం. యాక్షన్ హీరోగా చక్రం తిప్పిన ఈయన 1990 ఓ కార్ ప్రమాదంలో చనిపోయాడు. కేవలం 35 ఏళ్ల వయసులోనే శంకర్ నాగ్ కన్ను మూశాడు. అప్పటికే ఈయన చేతిలో చాలా సినిమాలున్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన 3 ఏళ్ల వరకు కూడా ఆయన సినిమాలు విడుదలయ్యాయి. తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు మెగాస్టార్గా వెలిగాడు నటుడు అచ్యుత్. ఈటీవీతో పాటు చాలా సినిమాలు కూడా చేశాడు. ఈయన 2002 కేవలం 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత ఒక్కడు సినిమా విడుదలైంది. అందులోనూ ఆయన చనిపోయే పాత్రే చేయడం విశేషం.